Hi my dear friends, welcome to the our channel. Friends, ee video lo manam oka health insurance policy gurinchi aithe discuss cheddam. Star health insurance company lo unnatuvanti star family health optima policy ee madhya kalamlo ekkuva sales avutunna policy emaina undante ee family health optima policy endukante idu oka single policy kaani फैमिली मत्ता की हेल्थ इंश्योरेंस अनेदी कवर अवुतुंदी. दानी बेनिफिट्स एंटी पॉलिसी एक्कुवगा सेल्स अवडं जरुगुतुंदो ओक्कोक्कटिगा ई वीडियोलो मनं डिस्कस चेद्दां. मोदटिसारि गानी मन चैनल विजिट चेसिनट्लयिते प्लीज डू सब्सक्राइब एंड टैप बेल आइकॉन. स्टार फैमिली हेल्थ ऑप्टिमा पॉलिसी अयिते यह हेल्थ इंश्योरेंस एंदुकु चेयिंचुकुंटारु? एदैना मनकि इल्नेस गानी एदैना एक्सिडेंट गानी जरिगिनप्पुडु गानी मनं हास्पिटल्कि वेल्लेटप्पुडु हास्पिटल्लो उंडे बिल्स अक्कड खर्चुलु मनं भरिंचलेके ई हेल्थ इंश्योरेंस पॉलिसी अयिते तीसुकुंटारु. इंदुलो टू टाइप्स उन्नायि चूडंडि. हास्पिटल्कि वच्चे वाळ्ळु हैविंग हेल्थ इंश्योरेंस, नाट हैविंग हेल्थ इंश्योरेंस. चाला मंदि हेल्थ इंश्योरेंस कि एंदुकु 10,000 खर्चु पेट्टालनि चेप्पि ఆ 10,000 కూడా వేస్ట్ చేయకుండా సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ సేవ్ చేసిన మనీ అంతా ఆ ఫ్యామిలీలో ఏదో ఒక పర్సన్కి ఏదో ఒక ఇల్నెస్, ఏదో ఒక జబ్బు రాగానే హాస్పిటల్కి వెళ్ళి ఈ సేవ్ చేసిన మొత్తం అమౌంట్ని అక్కడ ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే ఒక 10,000 ఖర్చు పెట్టి ఈ పాలసీలో ఒక హెల్త్ కార్డ్ తీసుకుంటే ఆ ఫ్యామిలీలో ఏదో ఒక పర్సన్కి బాగాలైనా సరే ఆ హాస్పిటల్ బిల్స్ నుంచి అయితే ఈజీగా తప్పించుకునేవచ్చు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని చాలామంది ట్యాక్స్ రిబేట్ కోసమే తీసుకుంటున్నారు. ఏదో మొక్కుబడిగా ట్యాక్స్ రిబేట్ వస్తుందని చెప్పేసి చాలామంది తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఇలాంటి పాలసీని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, లైఫ్కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఈ రెండు పాలసీలు కంపల్సరీగా అవసరం. అందుకనే ప్రతి ఒక్కరు ఇగ్నోర్ చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే తీసుకోండి. ఏదో ఒక కంపెనీలో నేను ఎందుకు స్టార్ కంపెనీ ఈరోజు డిస్కస్ చేస్తుందంటే ఈ పాలసీ అనేది ఎక్కువగా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువ సేల్స్ అయిన పాలసీ ఏమైందంటే స్టార్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీ. దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే నో థర్డ్ పార్టీ. ఇందులో థర్డ్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, డైరెక్ట్గా మనం కంపెనీతోనే డీలింగ్ ఉంటుంది. అలాగే ఫాస్టర్ క్లెయిమ్ సెటిల్మెంట్స్, 9,500 ప్లస్ హాస్పిటల్స్ ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్, అంటే ఈ హాస్పిటల్లోనే మనం ట్రీట్మెంట్ చేసుకోవడం లేదు, మనం ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నా సరే మనకనేది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, అమౌంట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి నెట్వర్క్ హాస్పిటల్ ఏవైతే ఉన్న హాస్పిటల్ క్లెయిమ్ మనం జాయిన్ అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్, డైరెక్ట్గా మనం ఎటువంటి క్యాష్ పే చేయకుండా బిల్ పే చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. వేరే హాస్పిటల్ కూడా జాయిన్ అయితే మనం ట్రీట్మెంట్ చేసుకొని బిల్ పే చేసిన తర్వాత ఆ బిల్స్ని మనం వీళ్ళకి సబ్మిట్ చేసి ఇన్సూరెన్స్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. 24/7 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. అలాగే లైఫ్ టైం రెన్యువల్, ఒకసారి ఈ పాలసీలో మనం జాయిన్ అయిన తర్వాత లైఫ్ టైం రెన్యువల్ చేస్తారు. మీకు 80 సంవత్సరాలు వచ్చింది, మరి రెన్యువల్ చేయమనేది ఉండదు. మనం జీవించున్నంత కాలం వరకు మనం ఈ పాలసీని మనం రెన్యువల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఏమైనా చూద్దాం ఒకసారి. ఈ పాలసీలో ఎంట్రీ ఏజ్ వచ్చేసి 16 రోజులు, అంటే జన్మించిన తర్వాత 16 రోజుల నుంచి ఈ పాలసీ తీసుకోవడానికైతే ఆ వ్యక్తి, ఆ చిల్డ్రన్ కూడా అర్హులు. అలాగే లాస్ట్ వచ్చేసి 65 సంవత్సరాలు, 65 సంవత్సరాల లోపు మాత్రమే మనం పాలసీ తీసుకోవడానికి అర్హులు. అయితే నో ఎగ్జిట్ ఏజ్, ఎటువంటి ఎగ్జిట్ ఏజు, 60 సంవత్సరాలప్పుడు జాయిన్ అయితే మీరు 90 సంవత్సరాల వరకు జీవించి ఉంటే 90 సంవత్సరాల పాటు మీకు పాలసీ అనేది వర్తిస్తుంది, మీరు రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఈ పాలసీ ఎవరికి ఎలాగిస్తారంటే ఫ్యామిలీ ఫ్లోటర్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ విత్ 1 చైల్డ్, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ విత్ 2 చైల్డ్. అలాగే ఫ్యామిలీ బేసిస్లో, ఇండివిజువల్ పాలసీ అయితే కాదు ఇది, ఫ్యామిలీ పాలసీ కావున వైఫ్ అండ్ హస్బెండ్ విత్ 1 చైల్డ్ ఆర్ 2 చైల్డ్, మీ ఫ్యామిలీ సైజ్ బట్టి మీకు ఏ విధంగా ఉంటే అంతమంది పాలసీ అయితే తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ వచ్చేసి 1 ఇయర్, సంవత్సరం తర్వాత మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బిలో 15 ఇయర్స్, 50 సంవత్సరాలు ముందుగా మీరు ఈ పాలసీలో జాయిన్ అయితే ఎటువంటి మెడికల్ చెకప్ లేకుండానే
మీకు ఈ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. 50 సంవత్సరాల తర్వాత ఈ ఫ్యామిలీలో ఎవరైనా 50 సంవత్సరాల తర్వాత ఉంటే వాళ్ళకి మెడికల్ చెకప్ చేసి పాలసీ ఇస్తారు. ఆ మెడికల్ చెకప్ వలన వాళ్ళకున్న ఇల్నెస్ బట్టి ప్రీమియం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. హాస్పిటలైజేషన్ కవర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మినిమం 24 అవర్స్ అయితే మనం ఇందులో జాయిన్ అయ్యి 24 అవర్స్ హాస్పిటలైజేషన్ అయితేనే మనకి హాస్పిటలైజేషన్ కవర్ ఉంటుంది. ఏదైనా బాగోలేక జాయిన్ అయ్యి ఒకరోజు కంపల్సరీగా హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. మిగతా బెనిఫిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. హాస్పిటల్లో లేకుండా కూడా కొన్ని ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ రూమ్ రెంట్. రూమ్ రెంట్ వచ్చేసి 3 నుంచి 4 లక్షల పాలసీ తీసుకునే వాళ్ళకి 5,000 రూమ్ రెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది పర్ డే. లేదా 5 లాక్స్ అండ్ అబవ్ పాలసీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఫ్యామిలీ హెల్త్ హ్యాపీనెస్ పాలసీలు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమున్నాయి ఉన్నాయంటే మెడికల్ టెస్టులు మనం చేసుకోవచ్చు. మనకి ఏమైనా ఆ సంవత్సరం ఎటువంటి డబ్బులు మనం యూజ్ చేయకపోతే మెడికల్ టెస్టులు చేసుకోవచ్చు. రోడ్ అంబులెన్స్, మనం ప్రైవేట్ అంబులెన్స్ కట్టుకొని మన ఇంటి నుంచి వెళ్తూ ఉంటాం కదా, అటువంటి వాటికి కంపెనీ భరించడం జరుగుతుంది. అలాగే ఎయిర్ అంబులెన్స్, అత్యవసర ఎమర్జెన్సీ అవసరం టైంలో ఎయిర్ అంబులెన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మనం హాస్పిటల్కి అడ్మిట్ అవ్వకముందే ముందే మనకి ఇల్నెస్ వచ్చి కొన్ని రోజుల పాటు టెస్టులకు అన్ని హాస్పిటల్ తిరుగుతూ ఉంటాం కదా, అలాంటి 60 రోజుల ముందు నుంచి ఎటువంటి డబ్బులు మనకి ఎంతైతే ఖర్చు అయిందో ఆ బిల్స్ను కూడా కంపెనీ పే చేయడం జరుగుతుంది. అలాగే పోస్ట్ హాస్పిటలైజేషన్ 90 డేస్, మనం డిశ్చార్జ్ అయిపోతాం హాస్పిటల్ నుంచి, దాని తర్వాత మళ్ళీ మనకు హాస్పిటల్ వాళ్ళు రీచెకప్ కోసం రమ్మంటాం, మళ్ళీ స్కాన్ తీయాలంటారు. అలాగే మనకి 90 డేస్ లోపల చాలా మనం మందులు వాడుతూ ఉంటాం, వాటన్నింటికి కంపెనీనే భరిస్తుంది 90 డేస్ వరకు. అలాగే డొమిసిలరీ హాస్పిటలైజేషన్, మనం ఏదైనా ఒక హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనుకుంటాం, హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ లేవు, అంటే లైక్ ఇప్పుడు కరోనా వచ్చిన సమయంలో కొన్ని హాస్పిటల్లో బెడ్స్ ఎలాగైతే ఖాళీ లేవో అలాంటి సందర్భంలో మీ కంపెనీ వాళ్ళే మీ ఒక డాక్టర్ని కానీ ఒక నర్సును కానీ ప్రొవైడ్ చేసి మీ ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ డొమిసిలరీ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ కూడా ఈ పాలసీలో ఉంది. నెక్స్ట్ స్పెషల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే రీఛార్జ్ బెనిఫిట్ అంటే మీరు ఆల్రెడీ ఈ పాలసీలో మీరు డబ్బులు ఆల్రెడీ అయిపోయిన సందర్భంలో అంటే మీరు ఒక 5 లక్షల పాలసీ తీసుకుంటే ఈ సంవత్సరం 5 లక్షల రూపాయలు మీరు కంప్లీట్గా యూజ్ చేసుకున్నారు. అటువంటి సందర్భంలో రీఛార్జ్ బెనిఫిట్ కింద ఎక్స్ట్రా 25 రూపీస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే 25% అమౌంట్ మీరు ఒకవేళ 5 లక్షల పాలసీ తీసుకుంటే అంటే 125,000 వరకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా మీకు పే చేస్తారు. అలాగే నో క్లెయిమ్ బోనస్ అంటే మీరు ఈ సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళలేదు, మీరు పాలసీలు పే చేశారు కానీ ఎటువంటి అమౌంట్ మీరు క్లెయిమ్ చేసుకోలేదు, అటువంటి సందర్భంలో నో క్లెయిమ్ బోనస్ కింద ఆ పాలసీ అమౌంట్ని నెక్స్ట్ ఇయర్కి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. చూడండి, మీరు ఈ సంవత్సరం ఎటువంటి అమౌంట్ని మీరు యూజ్ చేసుకోలేకపోతే ఆ సందర్భంలో 50% అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్కి మీకు యాడ్ చేయడం కూడా చేస్తారు. అలాగే ఆర్గాన్ డోనర్, మీకు ఏవైనా ఆర్గాన్స్ ఎవరో ఒక డోనర్ చేస్తారు ఆ పేషెంట్కి, అవతల వాళ్ళు డోనర్ చేసే వ్యక్తికి కూడా కంపెనీనే ఎంతైతే అమౌంట్ ఎక్స్పెన్స్ అయ్యో అవి కూడా 10% ఆఫ్ యువర్ పాలసీ అంటే ఒక 5 లక్షల పాలసీ తీసుకుంటే అందులో 10% అంటే 50,000 వరకు కంపెనీ భరిస్తుంది. మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 1 లక్ష రూపాయల వరకు భరించడం అయితే జరుగుతుంది. అలాగే ఆయుష్ ట్రీట్మెంట్, మీరు అలోపతి మందులు వాడారు అటువంటి మీకు ఎటువంటి ఉపయోగం అవ్వలేదు, అలాంటి సమయాల్లో మీరు ఉనాని కానీ హోమియోపతి కానీ సిద్ధ కానీ ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయించుకుంటారు, ఆ సందర్భంలో కంపెనీ మీకు 10,000 నుంచి 20,000 వరకు అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కో పేమెంట్, 60 సంవత్సరాల కంటే ముందుగానే ఈ పాలసీ తీసుకుంటే నో కో పేమెంట్, లైఫ్ లాంగ్ మీకు వచ్చే బిల్స్ని అయితే కంపెనీ భరిస్తుంది. 60 సంవత్సరాల తర్వాత మీరు జాయిన్ అయినట్లయితే ఈ స్కీమ్లో 20% కో పేమెంట్ మీరు చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ హైలైట్స్ ఏంటంటే ఈ పాలసీలో ఆటో రిస్టోరేషన్ అంటే మీరు ఒక 5 లక్షల పాలసీ తీసుకున్నారు, మీకు హెల్త్ కండిషను బాగాలేదు,
5 లక్షల పాలసీ కూడా మీకు కంప్లీట్ అయిపోయింది. మీకు హాస్పిటల్ బిల్స్కి వాటికి 5 లక్షలు కంపెనీ పెట్టేసింది, అంటే మీ పాలసీ అమౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అటువంటి సందర్భంలో మళ్ళీ మీరు ఆటో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరొక 5 లక్షల పాలసీ ఆ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అదే అమౌంట్కి. అంటే చూడండి, ఆ విధంగా 3 టైమ్స్, అంటే మీరు 5 లక్షల పాలసీ తీసుకుంటే మళ్ళీ 5 5 మరియు 15 లక్షల వరకు ఎక్స్ట్రా పాలసీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆటో రిజిస్ట్రేషన్ ద్వారా. కానీ ఈ ఆటో రిజిస్ట్రేషన్ చేసుకుంటే నో యాక్సిడెంటల్ కవర్ ఇన్ ఆటో రిజిస్ట్రేషన్, అంటే యాక్సిడెంట్ వల్ల మీకు ఏమైనా హాస్పిటల్లో జాయిన్ అయితే ఈ ఆటో రిజిస్ట్రేషన్ కింద వచ్చిన అమౌంట్ని అయితే ఆ కంపెనీ అయితే భరించదు. నార్మల్ ఇల్నెస్ వల్ల వచ్చి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆటో రిజిస్ట్రేషన్ వల్ల ఎక్స్ట్రాగా 300% ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు 5 లక్షల పాలసీ తీసుకుంటే 15 లక్షల వరకు ఆటో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇన్ఫెర్టిలిటీ కవర్. ఇన్ఫెర్టిలిటీ కవర్ అంటే మీరు మ్యారేజ్ అయ్యారు, ఈ పాలసీ తీసుకున్నారు, 3 సంవత్సరాల వరకు మీకు పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఇన్ఫెర్టిలిటీ కవర్ కింద ఆ ఫ్యామిలీకి 1 లక్ష రూపాయలు అందించడం జరుగుతుంది 5 లక్షల పాలసీకి. అదే 10 లక్షల కంటే అంతకంటే ఎక్కువ అమౌంట్ పాలసీ తీసుకుంటే 2 లక్షల రూపాయలు ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి అందజేయడం జరుగుతుంది. అదే మీరు ఈ పాలసీ తీసుకుంటారు 1 ఇయర్ తర్వాత న్యూ బోర్న్ చైల్డ్, మీకు ఒక ఆడపిల్లన మగపిల్లన పుడితే వాళ్ళకయ్యే ఖర్చులు కూడా కంపెనీనే భరిస్తుంది. అంటే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీరు పాలసీలో జాయిన్ అయ్యి 1 సంవత్సరం అయిన తర్వాత మాత్రమే ఆ చిల్డ్రన్ యొక్క ఖర్చులు కూడా కంపెనీ భరిస్తుంది. అది కూడా మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 50 వేల వరకు కంపెనీ భరిస్తుంది. నెక్స్ట్ అడిషనల్ బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. రీప్యూటేషన్ ఆఫ్ మోర్టల్, అంటే మీరు హాస్పిటల్లో ఉంటుండగానే ఆ పాలసీ హోల్డరు చనిపోయినట్లయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కంపెనీ అనేది 5 వేల రూపాయల వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది అతను అదర్ ఖర్చుల కింద. దాని తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్, మీరు హాస్పిటల్లో ఉంటూ అదర్ ఎక్స్పెన్సెస్ కింద 1 లక్ష రూపాయలు బిల్ అయితే 1000 రూపాయల అమౌంట్ని మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 వీలర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. మీరు 2 వీలర్లో వెళ్తూ రోడ్ యాక్సిడెంట్ జరిగిందనుకుంటే, అంటే మీరు ప్రికాషన్స్ తీసుకుని అంటే హెల్మెట్ వాడి ఇలాంటి సందర్భంలో మాత్రమే ఈ పాలసీ నుంచి మీకు ఎక్స్ట్రా 25% బేసిక్ కవర్ ఇస్తారు. అంటే మీరు ఒక 10 లక్షలు తీసుకుంటే 2 లక్షల 50 వేల రూపాయలు ఎక్స్ట్రాగా కూడా మీకు అమౌంట్ని కంపెనీ పే చేయడం జరుగుతుంది. ఆ బిల్స్ మీరు అయిన బిల్స్ కంటే 25% ఎక్స్ట్రా వరకు మీ పాలసీ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఎమర్జెన్సీ డొమెస్టిక్ మెడికల్, అంటే మీరు ఈ హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ కింద వేరే హాస్పిటల్ మళ్ళీ పెద్ద ఇంకో పెద్ద హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో కంపెనీ అనేది మీకు 5 వేల నుంచి 10 వేల వరకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఈ పాలసీ ద్వారా అందజేయడం జరుగుతుంది. ఆల్ డే కేర్ కవర్, అంటే ఒక రోజులో ఉన్నటువంటి మీరు హాస్పిటల్కి జాయిన్ అయ్యే ప్రతి ఇల్నెస్ జబ్బులు కూడా చిన్న చిన్న జ్వరం వచ్చినా సరే ఈ పాలసీ వర్తించడం జరుగుతుంది. అలాగే షేరింగ్ అకామిడేషన్, అంటే మీకు ఒక సింగిల్ రూమ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, కానీ మీరు తీసుకున్న హాస్పిటల్లో సింగిల్ రూమ్ అనేది అవైలబుల్గా లేవు. అలాంటి సందర్భంలో షేరింగ్ రూమ్ తీసుకుంటారు కదా, షేరింగ్ రూమ్ తీసుకుంటే మీకు 800 నుంచి 1000 రూపాయల వరకు కంపెనీ అనేది మీకు ఎక్స్ట్రాగా పేమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే హెల్త్ చెకప్, మీరు హెల్త్ చెకప్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఈ పాలసీ అమౌంట్ కాకుండా హెల్త్ చెకప్ ఎక్స్ట్రాగా మీరు చేసుకోవచ్చు. 750 నుంచి 3500 వరకు మీరు ఫ్రీగా హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఇన్సూర్డ్, అంటే 3 లక్షల పాలసీ నుంచి 25 లక్షల వరకు పాలసీ అనేది తీసుకోవచ్చు. అది ఒక మీకు వచ్చి అన్ని ఇన్కమ్ బట్టి మీ ఫ్యామిలీ సైజ్ బట్టి డిపెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీరు ఒక 25 లక్షలు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, బేసిక్ కవర్ అనేది 25 లక్షలు, ఎందుకంటే 25 లక్షల పాలసీ తీసుకుంటారు కావడం. ఆటో రిజిస్ట్రేషన్ 3 టైమ్స్ చేస్తారు, 300% ఆటో రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, ఫస్ట్ ఆటో రిజిస్ట్రేషన్ కింద 25 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఆటో రిజిస్ట్రేషన్ కింద మరొక 25 లక్షలు కంపెనీ భరిస్తుంది. థర్డ్ ఆటో రిజిస్ట్రేషన్ కింద మరొక 25 లక్షలు కంపెనీ అయితే భరిస్తుంది. టోటల్గా మీరు బేసిక్ కవర్ 25 లక్షలే తీసుకుంటే మీకు వచ్చే అమౌంట్ అంటే 1 కోటి రూపాయల వరకు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే అందడం జరుగుతుంది. బేసిక్ కవర్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి, ఆటో రిజిస్ట్రేషన్లో ఈ యాక్సిడెంటల్ కవరేజ్ అనేది ఉండదు. ఇల్నెస్ వల్ల వచ్చే కవరేజ్కి మాత్రమే కంపెనీ అనేది భరిస్తుంది. అదేవిధంగా మీరు ఆటో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, 25 లక్షలు కవరేజ్ తీసుకున్నారు, 25 లక్షలు కూడా బిల్స్ అనేవి మీకు హాస్పిటల్లో బాగాలేక అయిపోయినాయి. నెక్స్ట్ మీరు ఆటో రిజిస్ట్రేషన్ చేశారు, మరొక 20 లక్షలు అనేది కంపెనీ ఇస్తుంది పాలసీ అమౌంట్. కానీ
ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే మొదట ఏ వ్యక్తి అయితే జబ్బుతో 20 లక్షలు అమౌంట్ పేమెంట్ బిల్స్ అయిపోయినాయో నెక్స్ట్ ఇంక 25 లక్షలు ఆ వ్యక్తికి అయితే కంపెనీ ఇవ్వదు. అది వేరే ఇల్నెస్ వస్తే ప్రాబ్లం లేదు, అదే జబ్బుతో బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తికి అయితే కంపెనీ ప్రొవైడ్ చేయదు. మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మిగతా వ్యక్తులకి ఈ ఆటో రిజిస్ట్రేషన్కి వచ్చిన అమౌంట్ని ఇన్సూరెన్స్ కవరేజ్ కింద ఇవ్వడం అయితే కంపెనీ అయితే ఇస్తుంది. ప్రీమియం, ప్రీమియం వచ్చేసి ఎంత అయితే ప్రీమియం అంటే డిపెండింగ్ అపాన్ యువర్ ఏజ్, మీ ఫ్యామిలీ యొక్క ఏజ్ ఎలా ఉంది, అలాగే ఫ్యామిలీ యొక్క సైజ్, మీరు ఎంతమంది ఉన్నారు, అలాగే 50 సంవత్సరాలు దాటితే హెల్త్ చెకప్ చేస్తారు. చెకప్ చేస్తే మెడికల్ చెకప్ అయిన తర్వాతే ప్రీమియం అనేది డిసైడ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే వెయిటింగ్ పీరియడ్, మీరు పాలసీ తీసుకున్నారు డే 1 మొదటి రోజు నుంచి యాక్సిడెంటల్ కవరేజ్ అయితే అందుతుంది. ఈరోజు పాలసీ తీసుకుంటే రేపు ఏమైనా మీకు ప్రమాదం జరిగినా సరే హాస్పిటల్లో జాయిన్ అయినా సరే ఆ అమౌంట్ కంపెనీ భరిస్తుంది. నెక్స్ట్ డే 30, 30 రోజుల వరకు ఇల్నెస్, మీకు ఎటువంటి జ్వరాలు వచ్చినా డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ కరోనా కానీ మీ పాలసీ తీసుకుని 30 రోజుల తర్వాతే ఈ ఫెసిలిటీ అనేసి మీకు అందుబాటులో రావడం జరుగుతుంది. 30 రోజుల పాటు మీకు ఎటువంటి కంపెనీ నుంచి ఎటువంటిది కూడా పాలసీ నుంచి అమౌంట్ కూడా అందజేయడం జరగదు, మీరు జ్వరం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినా సరే. యాక్సిడెంటల్ కవరేజ్ మాత్రం పాలసీ తీసుకున్న రోజు నుంచే ఎనేబుల్ చేస్తారు. స్పెసిఫైడ్ ఇల్నెస్ ఉంటాయి కదా, గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ, అలాంటి వాటికి 24 మంత్స్, 2 ఇయర్స్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్కి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 ఇయర్స్ మనం రెన్యువల్ చేసుకున్న తర్వాత నుంచే ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి మనం రికవరీ చేసుకొని ఆ బిల్స్ ద్వారా ఇన్సూరెన్స్ని అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే పీఈడి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కింద వస్తాయి. ఇలాంటి వాటికి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలంటే 48 మంత్స్, అంటే 4 ఇయర్స్ పాటు రెన్యువల్ చేసుకున్న తర్వాత షుగర్ బీపీ ఇలా ట్రీట్మెంట్స్ కూడా మనం ఇన్సూరెన్స్ కవరేజ్ కింద ఈ నెట్వర్క్ హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్ కానీ ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ట్యాక్స్ రిబేట్ సెక్షన్ 80D కింద ట్యాక్స్ రిబేట్ కూడా ఈ పాలసీలో అవైలబుల్గా ఉంది. పోర్టబిలిటీ అంటే మనం ఆల్రెడీ వేరే పాలసీ తీసుకున్నాం కానీ మనకి ఈ పాలసీ నచ్చింది, ఇప్పుడు ఈ ఫ్యామిలీ హెల్త్ ఆత్మా పాలసీ అనేది మనకు నచ్చింది, అలాంటి సందర్భంలో ఆ పాలసీ నుంచి ఈ పాలసీకి పోర్టబుల్ అవ్వచ్చు, లేదా ఈ పాలసీ నచ్చక ఇంకేదైనా మంచి పాలసీ వస్తే ఆ పాలసీ కూడా మనం పోర్టబుల్ చేసుకోవచ్చు. వేరే కంపెనీలో పాలసీ ఉన్నా సరే ఈ కంపెనీలోకి ఈ పోర్టబుల్ ఆప్షన్ ద్వారా మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే కంపల్సరీగా మీ బంధువులకి స్నేహితులకి అయితే షేర్ చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం మన నిజ జీవితంలో. కంపల్సరీగా మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో హాస్పిటల్లో జాయిన్ అవుతూ చాలా బిల్స్, హాస్పిటల్ బిల్స్ భరించడం అనేది చాలా కష్టసాధ్యం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఈ స్టార్ కంపెనీకి అయితే 9600 పైగా హాస్పిటల్స్ అయితే ఉన్న నెట్వర్క్ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్, మనం ఎటువంటి డబ్బులు కట్టకుండానే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వేరే హాస్పిటల్లో జాయిన్ అయినా ప్రాబ్లం లేదు, ఆ బిల్స్ని తీసుకొని మనం ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. వితిన్ 15 డేస్లోనే కూడా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అయిపోతుంది. మనం ఏ జబ్బుతో జ్వరంతో జాయిన్ అయినా సరే ఆ అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీనే భరిస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కంపల్గా షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ట్యాప్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.